తిరుమలలో మరోసారి చిరుత సంచారం గుబులు పుట్టిస్తోంది. నడక మార్గంలోని నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత కదలికలను గుర్తించారు. 7వ మైలురాయి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుతను గుర్తించారు. ఇప్పటికే 5 చిరుతల్ని టీటీడీ బంధించింది. అయినా ఇంకా చిరుతలు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. మరో 2 రోజుల్లో వైకుంఠ ఏకాదశి వస్తోంది. ఈ వైకుంఠ భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. ఇక ఇలాంటి సమయంలో చిరుతల సంచారంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చిరుత దాడిలో ఓ చిన్నారి బలైంది. అయినా అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల భద్రతకు ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. నడక మార్గంలో కంచె వేస్తామని చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ వైకుంఠ ఏకాదశికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.